నమస్తే మేడం. నమస్తే అండి. చాలా మంది అడిగేది ఏంటంటే మనీ ఫ్లో అసలు ఏ విధంగా మనకి ఏ విధంగా ఇండికేట్ చేస్తుంది, మనీ ఫ్లో ఎప్పుడు జరగాలన్నా డబ్బులు మా చేతిలో లేవు, మా చేతిలో ఎప్పుడు మనీ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, సో మాకు ఆ టెన్షన్స్ కానీ మనీ గురించి కంగారు పడే అవకాశం కానీ మా లైఫ్లో ఉండదు అనుకునేలా ఉండాలి అంటే విధంగా అంటారు యూనివర్స్ త్రూ మనకి ఏ సైన్స్ ఇండికేట్ చేస్తుంది అంటారు అసలు? మనీ మీద జనరల్గా అందరం ఫోకస్ చేస్తాము. యూనివర్స్ కాన్సెప్ట్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నప్పుడు చాలామంది మనీ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ డౌట్ వస్తుంది అన్నమాట వాళ్ళకి, అసలు ఎలా వస్తాయి మనీ, అంటే మనం ఎలా కనెక్ట్ అవుతాము, మనీ వస్తున్నాయని మనకి ఎలా తెలుస్తుంది. సో ఇలా చాలామందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ అసలు మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవాలి. ఎవరైనా కానీ మనీ బ్లాక్స్ని అంటే ఆ లిమిటెడ్ బిలీఫ్స్ని ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసి దానికి మించి ఆలోచించగలుగుతారో మనీ విషయంలో వాళ్ళ ఒక నమ్మకంతో, అక్కడ అసలు మనీ ఫోకస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అవ్వగానే మనం మనీని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాసెస్ కొంతమందికి 1 ఇయర్ పట్టవచ్చు, 2 ఇయర్స్ పట్టవచ్చు, 3 ఇయర్స్, కొంతమందికి 6 మంత్స్లోనే వాళ్ళకున్న వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీని బట్టి మ్యాచ్ అవుతూ ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు. అయితే ఈ లేట్ అవ్వే వాళ్ళ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటి అంటే అన్ని విషయాల్లో అవుతుంది నాకు, బట్ మనీ విషయంలో ఎందుకని అవ్వట్లేదు అనే ఒక ఫీలింగ్కి వెళ్ళిపోతారు. ఇది అబద్ధమేమో అనే ఒక డౌట్లో కూడా క్యాజువల్గా వదిలేస్తూ ఉంటారు కూడా కొంతమంది. అయితే వీళ్ళకి ముందుగానే యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అవ్వక కొన్ని సైన్స్ వస్తాయి, అంటే మనీ మన జీవితంలోకి వస్తుంది, అంటే వీళ్ళకి వస్తుంది అని తెలియడానికి కొన్ని సైన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని కనుక వాళ్ళు అబ్జర్వ్ చేశారంటే ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ మనీ అనేది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పి సైన్ తెలుస్తుంది. ఈ సైన్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కళల్లో ఎక్కువగా మనీ ఫ్లోయింగ్స్ అవుతున్నట్టు, మనీ రైనింగ్ జరుగుతున్నట్టు కలుస్తుంది, చాలామంది ఎక్స్పీరియన్సెస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే 888 ఈ నెంబర్ ఇంకా నాన్ స్టాప్గా వాళ్ళు వదలదు, కనిపిస్తూనే ఉంటుంది రెగ్యులర్గా, అది ఎందుకు కనిపిస్తుందో వాళ్ళకి అర్థం కాదు. సో కొంతమంది భయపడతారు, ఇవే నాకు కూడా ఒకసారి అలా అనిపించింది, మరి భయం వేస్తుంది ఎందుకు ఎంత కనిపిస్తుంది అని. అంటే అక్కడ మనకి 1 ఇయరా 2 ఇయర్స్ అనేది అక్కడ టైం మ్యాటర్ కాదు, మీ వైపు మనీ ఫ్లోయింగ్ అంటే ఆ సమృద్ధి సంపద అనేది మీ వైపు ఫోకస్ వచ్చింది, ఆ ఎనర్జీ అలా మీ వైపు వస్తుంది అనడానికి ఇది ఒక బెస్ట్ సంకేతం అని చెప్పొచ్చు. ఈ 888 నెంబర్స్ నోట్స్ మీద వస్తూ ఉంటాయి ఎక్కువగా చాలామందికి. అలా కాకుండా మామూలుగా మనం బయట వెళ్తున్నప్పుడు బోర్డ్స్లో కనిపించడం అలా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తాయి, అంటే ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయము, అసలు మన థాట్ ప్రాసెస్ కూడా ఆ నెంబర్కి ఏ విధంగానే కనెక్ట్ అవ్వదు. సడన్గా ఏదో ఒక చోట బ్లింక్ అవ్వడము, మన ఫోకస్ అటు వెళ్ళడము, వెంటనే 888 కనిపించడము, ఇలా జరిగిపోతూ ఉంటుంది. సో సైన్స్ అన్నమాట, ఇలా ఒక సైన్ ఉంటుంది. అలాగే కొంతమందికి కళల్లో మనీ రైనింగ్తో పాటు ఇంట్లో ఎక్కువ సమృద్ధిగా ఉన్నట్టు, వస్తువులన్నీ చాలా ఎక్కువ ఉన్నట్టు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు, ఇలా కొంతమందికి కళ్ళు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ సైన్స్ ఉంటాయి. ఎలా అంటే మనం బయటికి వెళ్ళామనుకోండి ఎక్కడ చూసినా మనీ గురించే వినిపిస్తుంది, అంటే వాళ్ళు ఇంత సక్సెస్ అయ్యారంటే ఇంత ఎర్న్ చేశారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు ఎర్న్ చేశారు, అంటే ఎవరి గురించి విన్నా మనీ మాటలే ఎక్కువ వింటూ ఉంటారు వాళ్ళు. సో అది కూడా చాలామంది అబ్జర్వ్ చేయరు, కానీ అది కూడా సైనే. ఎట్ ద సేమ్ టైం కొంతమందికి అలా విన్నప్పుడు అంతకుముందు ఉన్న సిచ్యువేషన్లు ఏంటంటే అసూయ వచ్చేది, చాలామందికి అలా వస్తూ ఉండేది. బట్ ఎప్పుడైతే మనీ కనెక్షన్ క్రియేట్ అవుతుందో మనీ సైన్స్ అనేవి అసూయ రాకుండా చేస్తాయి. అంటే వేరే వాళ్ళని సక్సెస్ విన్నారనుకోండి, వీళ్ళ లోపల వాళ్ళు గ్రేట్ కదా, వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు, వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, వీళ్ళకి ఇంత మనీ ఫ్లోయింగ్ జరుగుతుంది, అంటే మనీ ఎంత ఉంటుందో మన యూనివర్స్లో అది మన వైపు కూడా వస్తుంది అని ఒక బిలీవ్ వస్తుంది. అసూయ రాకుండా మనీ విషయంలో బిలీవ్ వస్తుందంటే కూడా అది ఒక చాలా పెద్ద సైన్ మనీ విషయంలో. సో అంతకుముందు ఉన్నదానికి ఆ తర్వాత దానికి వేరియేషన్ గమనించాలి. ఎట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే పక్క వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక షాప్కి వెళ్ళారనుకోండి, గోల్డ్ కొనడానికి వెళ్ళారు, ఎప్పుడూ లేని డిస్కౌంట్ వీళ్ళు వెళ్ళినప్పుడే స్పెషల్గా పెట్టడం జరుగుతుంది. లేదు అంటే బిల్స్ వేసేటప్పుడు ఒక 10 కొన్నారు అనుకోండి ఏమైనా వస్తువులు, ఒకదానికి వాళ్ళు బిల్ వేయడం మర్చిపోతారు షాప్ వాళ్ళు. సో తెలియకుండా అదొక సైన్ అన్నమాట. అయితే మనం చూసుకుని వెంటనే రీచెక్ చేసుకుని వాళ్ళకి ఇన్ఫామ్ చేసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటారు, కొంతమంది వెళ్ళి చెప్తారు, కొంతమంది చెప్పరు. బట్ అలా జరిగినా కూడా అదొక సైన్ మనకి మనీ ఫ్లోయింగ్ జరుగుతుంది. సో ఆ డిస్కౌంట్ వచ్చినా లేదు అంటే మీకు మాత్రమే ఇది అవైలబుల్ ఉంది మేడం, మీకే దక్కింది అది అని కొంతమంది షాపులో చెప్తూ ఉంటారు. సో అలా జరిగినా కూడా అది ఒక యూనివర్స్ సైన్, మనకి మాత్రమే జరుగుతుంది ఆ మనీ కనెక్షన్ వల్ల అనేది. సో ఇలా కాకుండా ఇంకో కొన్ని
సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనీ దొరుకుతూ ఉంటుంది చాలా మందికి. చాలా మంది లాఫ్ అట్రాక్షన్ తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తారు. అయితే ఆ మనీ ఎవరిది అనేది తెలిసినప్పుడు ఇవ్వచ్చా లేదా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది కొంతమందికి. అది ఇచ్చేయడం తెలిస్తే వాళ్ళకి ఇచ్చేయాలి, తెలియకపోతే మాత్రం ఆ మనీని మనం తీసుకుని మనం దాన్ని పౌర్ణమి టైంలో కొంచెం క్లీన్ చేసి నెగిటివ్ ఎనర్జీ ఏం లేకుండా దాన్ని మన దగ్గర ఉంచుకుని రిపీటెడ్గా అదో లక్కీగా ఫీల్ అవ్వాలన్నమాట. సో రిపీటెడ్గా మేనిఫెస్ట్ చేయొచ్చు. సో కొంతమందికి అంటే రీసెంట్గా కొంతమంది జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక అతనికి 1000 రూపీస్ ఒక ఆవిడ చెప్పకుండా జస్ట్ అలా ఇచ్చేసి నువ్వు తీసుకో బాబు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఎందుకు ఇస్తున్నారు నాకేం అవసరం లేదని చెప్పిన వినకుండా ఇచ్చేసి వెళ్తుందంట. వెళ్ళిన తర్వాత ఆయన ఒక 30 లాక్స్ బారోయింగ్ క్లియర్ చేశాడు ఒక 15 డేస్లో. సో అదొక సైన్ అనమాట. అది వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి షేర్ చేస్తూ ఉంటారు కదా, అంటే యూనివర్స్ కనెక్షన్ తర్వాతే మనకి అవి అర్థమవుతూ ఉంటాయి. సో కొంతమందికి 888 నెంబర్ దొరుకుతుంది, నాకు దొరికింది అలా ఒక్కసారి నా లైఫ్లో. 875 నెంబర్ కూడా దొరుకుతుంది. సో ఇలా 808, 875, 888 యాక్చువల్గా ఇది న్యూమరాలజీ కనెక్షన్ కాకుండా యూనివర్స్ కనెక్షన్ తర్వాత మనీ సంకేతాలుగా చెప్పవచ్చు అన్నమాట. సో ఇలా దొరికినా కూడా వాటిని మనం క్లీన్ చేసి నెగిటివ్ ఎనర్జీని మన దగ్గర ఉంచుకుని ఆ మనీని మనం రిపీటెడ్గా చూస్తూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఫస్ట్ బిలీవ్ చేసేయచ్చు నా లైఫ్లో మనీ ఫ్లోయింగ్ స్టార్ట్ అయింది. అది 2 ఇయర్స్ కా 1 ఇయర్ కా 3 ఇయర్స్ కా అనేది మన ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనీ ఫ్లోయింగ్ అయితే మనకి ఒక సమృద్ధి అనేది యూనివర్స్లో స్టార్ట్ అయింది అని మనకి ముందే యూనివర్స్ సంకేతం ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సంకేతాలని మనం మిస్ అవ్వకుండా మనం అర్థం చేసుకుంటే ఓపిక్గా ఉండగలిగితే మనం అనుకున్న గోల్స్ని అచీవ్ చేసి ఆ మనీ అట్రాక్షన్ చేసుకోగలుగుతాం. కొంతమంది ఏంటంటే డైవర్ట్ అయిపోతారు, అంటే ఎప్పుడుకి వస్తుందో ఏమో అని ఇలాంటివి పట్టించుకోరు, అబ్జర్వ్ చేయరు. అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు మిస్గైడ్ అయిపోయి వేరే వేలోకి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే వచ్చే ఫ్లోయింగ్ని కూడా వాళ్ళు ఇంకా ఆపినట్టే మాట. సో అలా కాకుండా ఈ సంకేతాలను మనం గమనించుకోవాలి. కొంతమందికి ఇది కూడా జరుగుతుంది ఉషా గారు, ఎవరివో మనీ మన అకౌంట్లో వేస్తారు, మళ్ళీ తీసేసుకుంటారు. సమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందనో లేదు అంటే ఇంకా వేరే పర్పస్లోనో మీ అకౌంట్లో వేస్తున్నా మీరు యూజ్ చేయండి అనో ఇలా కూడా సైన్ అనమాట. అంటే వస్తూ ఉంటాయి వేరే వాళ్ళ మనీ మన అకౌంట్లో మన పేరు మీద వస్తున్నా అవి మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నా కూడా అది కూడా చాలా ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ చేసే సైన్. సో ఈ సైన్ వల్ల కూడా మనీ ఫ్లోయింగ్ వస్తుంది అని ముందుగానే అర్థం చేసేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒక్కొక్కరికి. అంటే వాటిని మనం ట్రిగర్ చేయాలి, మనకి తెలియాలి ఓకే ఇది జరిగింది అంటే కొంచెం ధైర్యం వచ్చేయాలన్నమాట ఫస్ట్. ఓకే మన వైపు మనీ ఫ్లోయింగ్ జరుగుతుంది కాబట్టి మనకి ఈ సైన్ వచ్చింది, మనీ కనెక్షన్లో మనం ఉన్నాము అంటే ఎక్కడికి వెళ్ళినా అదే కనిపించడం వినిపించడం. మనీ లేకపోయినా కూడా ధైర్యంగా ఉంటారు, మనీ విషయంలో భయాలు ఉండవు, అవి కూడా మనీ సైన్స్ అన్నమాట. సో ఇలా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి అర్థమై ఇంకా అర్థం చేసేసుకోవాలి వాళ్ళు భయపడకుండా, ఎస్ నా వైపుకి మనీ వస్తున్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుంది అని. అండ్ దాంతోపాటు చాలామంది అడిగేది ఏంటంటే యూనివర్స్ కాన్సెప్ట్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటూ ఉంటారో, తెలుసుకోవాలనుకుంటూ ఉంటారో, 1-on-1 కన్సల్టేషన్స్ కావాలనుకుంటూ ఉంటారు, లేదా ఏమైనా గ్రూప్ సెషన్స్ ఉంటే అటెండ్ అవ్వాలనుకుంటూ ఉంటారు. సో మన దగ్గర అసలు ఏ విధంగా సర్వీస్ ఉంటుంది అంటారు? మన దగ్గర క్లాసెస్ ఉంటాయి ఉషా గారు, అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ కండక్ట్ చేయడం జరుగుతుంది, అలాగే 1-on-1 సెషన్స్ కూడా ఉంటాయి. ఇలాగే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వి స్టక్ అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి నిజంగా మేము తెలుసుకోవాలి దీని గురించి, అసలు మా లైఫ్లో ఏం జరుగుతుందని అనుకునే వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు 10 నవంబర్ నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ టైమింగ్స్లో, 7:30 to 9:30. దీంట్లో ఏంటంటే బ్లాక్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఫాలో అవ్వాలి, ఎన్ఎల్పి టెక్నిక్స్తో మనకున్న గతంలో నెగిటివ్స్ని ఎలా, నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ ఎలా ఫోకస్ చేయాలనేది చెప్పడం ఉంటుంది. సో ఇలా క్లాసెస్ అనేవి వాళ్ళకి ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంజల్స్ నెంబర్స్ కనిపించినప్పుడు నేనైతే ఒక విషయం చెప్తాను, జస్ట్ ఒక పాజిటివ్ థాట్ చేసి నేను అనుకున్న పని జరుగుతుంది అని ఒక్క థాట్ చేస్తే చాలు, దాని రిజల్ట్ వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే 1-on-1 కానీ లేదంటే సెషన్స్కి కానీ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.